పశ్చిమ గోదావరి జిల్లాను వింత వ్యాధి వెంటాడుతోంది. అంతు చిక్కని వ్యాధితో ప్రజలు ఉన్న చోటే కుప్పకూలుతున్నారు. ఊళ్లలో వింత వ్యాధితో పడిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దుర్గారావు అనే రైతు పొలంలో పనిచేస్తూ మూర్ఛతో పడిపోయాడు. స్థానికులు దుర్గారావును ఊళ్ళో ఆసుపత్రికి తరలించారు. దీంతో పీహెచ్సీలో బాధితుల సంఖ్య 31కి చేరింది. వింత వ్యాధితో ఊళ్ళ గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. త్రాగునీరు, ఆహారం, రక్త నమూనాలు తీసుకెళ్లారు వైద్యులు. రిపోర్ట్ వస్తే గానీ సమస్య ఏంటనేది తేల్చవలేమంటున్నారు వైద్యులు. మరింత సమాచారం రిపోర్టర్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మ, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? మహాలక్ష్మి, గత నెల రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక వింత వ్యాధి చోటు చేసుకొని దగ్గర దగ్గర 615 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇదే నేపథ్యంలో మరోమారు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమడోలు మండలం, అదే కోళ్ళ గ్రామంలో మరోమారు వింత వ్యాధి కలకలం రాష్ట్రంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ వింత వ్యాధికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా సుమారు 32 మంది వింత వ్యాధికి గురయ్యారు. వీరందరూ కూడా ఉన్నటువంటి కళ్ళు తిరగటం, అదేవిధంగా నోటి వెంట మెరుగు రావటం, అదేవిధంగా ఎంత లక్షణాలతో కూడినటువంటి రావటంతో వీళ్ళు అందరినీ కూడా క్షతగాత్రుల ముందు కూడా వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్ సెంటర్కి తరలించడం జరిగింది. నిన్న ఉదయం అదేవిధంగా ఈ రోజు కూడా అధికారులు అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ వింత వ్యాధి మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నిర్వహించిన అనంతరం ఏలూరు నుంచి ప్రత్యేకంగా 5 బృందాలని వైద్య బృందాలని సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి పంపించడం జరిగింది. వైద్య బృందాలు ఇచ్చి కూడా సర్వే చేసి ఈ వింత వ్యాధి ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు క్షణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి పూల గ్రామంలో వింత వ్యాధి జరిగిన గ్రామంలో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే 30 మంది ఈ వ్యాధికి గురయ్యారు, వీరు అతని నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్, అదేవిధంగా యూరిన్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ విజయవాడ ల్యాబ్ పంపించడం జరిగింది. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.